ఇదేదో పెళ్లి మండపంలా ఉందే. పెళ్లి అంటే తినడానికి చాలా మంది ఎగేసుకొస్తారు. అందులో మనం నలుగురిని పట్టుకొని నాలుగు పాలసీలు అంటగట్టామనుకో, మన టార్గెట్ ఫినిష్ అయిపోయినట్టే. వాహ్, ఏం ఐడియారా, నువ్వు గ్రేట్ రా చంద్రం. ప్రొసీడ్. మధ్యలో ఈడోడ్రా గేట్ కట్టంగా పిల్లిలాగా. వావ్, ఫిగర్ ఫిరంగిలా ఉంది. అబ్బా, వాడెవడో గాని సుడి సుర్ర తిరిగి ఉండాలి. చూసారా, చీ, వీడ పెళ్లి కొడుకు. ముల్ల పందికి షేవింగ్ చేసినట్టున్నాడు. ఈడి ఫేస్ కి కోట్ ఒకటి, కోతికి కోట్ వేసినట్టున్నాడు. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? వావ్, ఒకటి పక్కన సున్నా నిలబెట్టట్టు ఎంత నిండుగా ఉంది జంట. నా మార్కెటింగ్ సెల్స్ చెప్తుంది వీళ్ళే కరెక్ట్. నమస్తే ఆంటీ. ఆంటీయా, నీ కంటికి నేను ఆంటీలా కనబడుతున్నానట్రా? అమ్మా, అమ్మా, అంత యజమాన్ లా కనబడుతున్నానట్రా? అది కాదు చెల్లెమ్మ, ఇది కరెక్ట్. ఇప్పుడు చెప్పు ఏం కావాలో. అలాగే, ఈయన బాబాగారు కదక్క. ఏరా, ఎవడు పడితే వాడిని పక్కన పెట్టుకుని మాట్లాడేదానిలా కనిపిస్తున్నానట్రా? అది కాదు నా ఉద్దేశం. మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? నాకెందుకు? అవునులే, నీకెందుకు? దుఃఖ ముక్కలా ఉన్నావు. అంటే నా ఉద్దేశం సంపూర్ణ ఆరోగ్య లక్ష్మిలా ఉన్నావని. బావే కాస్త వీక్గా ఎండిపోయిన చెట్టులాగా వాడిపోయిన కాడలాగా ఉన్నాడు. బావ ఎప్పుడైనా పొరపాటున పుట్టుకోమన్నాడు అనుకో. అంటే నా ఉద్దేశం బావ వీక్గా ఉన్నాడు కదా, ఎప్పుడైనా నీకు రోడ్డులో కింద పడ్డ ఎండు చేపలాగా నలిగిపోడు, అప్పుడు నీకు దిక్కెవరు? అందుకే బావ పేరు మీద 5 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ చేయించామనుకో. ఏరా, ఇందాక నుంచి చూస్తున్నాను అక్క తొక్క అంటూనే అశుభం మాటలు మాట్లాడుతున్నావు. ఇది దెబ్బల వారి పెళ్లి సందల్లా లేదు, దెబ్బల వారి పెళ్లి సందల్లా ఉంది. పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అంటే ఒక్క పాలసీ అయినా వర్కౌట్ అవుతుంది. ఒరే జోహర్ గారు వచ్చాడు రా. హాయ్. ఆట అయిపోయిందిరా. బాగున్నారా? ఏంటి, నేను మీకు తెలుసా? నేను నీకు తెలుసా? మీరు తెలియపోవడమేంటి సార్, పెళ్లి కొడుకు కదా, మిస్టర్ దొరబాబు. అబో, మిమ్మల్ని గెలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. పొగడతలాపి పాయింట్కి వచ్చి. మీకేమైనా పాలసీలు ఉన్నాయా భయ్యా? ఓ పాలసీ ఉంది. ఏంటా పాలసీ? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకూడదనే పాలసీ. ఒక 10 నిమిషాలు నాకు టైం ఇస్తే మీ పాలసీ రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తా. నీకు 10 నిమిషాలు కాదు, 11 నిమిషాలు ఇస్తా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, మీరు చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా, హెల్తీగా, స్మార్ట్ గా ఉన్నారు. కానీ నిజంగా నేను హ్యాండ్సమ్ గా, హెల్దీగా, స్మార్ట్ గా ఉన్నానంటావా? ఎవడన్నాడండి? నేనే అన్నాను సార్. అయినా మీరెప్పుడన్నారు? నేను అన్నప్పుడు మీరు ఉంటారు సార్. ఇప్పుడు చెప్పరా, ముళ్ళ పందికి కోతికి ఎవడన్నా ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తారా? అమ్మో, వెంటనే ఇక్కడ నుంచి జంప్ అయిపోతే రూమ్ అంతా కంప్ అయిపోతుంది. అరే, నువ్వు ఈ రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడే కంప్ అయిపోయిందిరా నీ లైఫ్. నేను లోపల అనుకుంది, మీకు బయటకి ఎలా తెలుస్తుంది భయ్యా? బయటకి అనేసి ఉంటాను భయ్యా, నేను వెళ్ళి వస్తాను. ఎక్కడికి రా, కూర్చో. ఎక్కడికైనా భయ్యా? అదే, ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకుంటాను భయ్యా, కుదరకపోతే అడుక్కు తింటాను భయ్యా. మరి నా పాలసీ? బెస్ట్ పాలసీ భయ్యా. నీ పాలసీ? తూ బెస్ట్ పాలసీ భయ్యా, నువ్వు అంటే వెళ్ళిపోతాను భయ్యా. అనకపోతే పారిపోతాను భయ్యా. జోకర్ తో ఆట అయిపోయింది, వీడికి తడిసిపోయింది. ముస్టోడికి మిస్ ఇండియా దొరికితే ఇలానే కళ్ళు నెత్తికెక్కుతాయి. కొండ చిలువకి కొండ ముచ్చుకి పుట్టిన ఖడ్గమృగంలా ఉన్నాడు. నా మార్కెటింగ్ సెన్స్ తప్పినా నా 6th సెన్స్ తప్పదు. ఎందుకో అనిపిస్తుంది ఈ పెళ్ళి జరగదని. నువ్వా?
ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాతో ఆడుకోవాలనుకున్నావు కదే, నాటేంటో చూపిస్తా. రావే. ఏదో పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్నాడు, పద్ధతిగా కనపడుతున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని డీసెంట్ గా ట్రై చేశా, ఒరిజినల్ లోపల ఇంకా అలాగే ఉంది. దాన్ని గాని గెలికితే నేను మాట్లాడుతుంటే నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని కాళ్ళు ఏళ్ళు పని చేశాయి అనుకో. నా ఎళ్లతో పంచులతో భయపడే బాడీ కాదన్నా, ఒక్కసారి పంచ పైకెత్తి ఒక్క పంచిస్తే బాడీ అంతా పట పంచలేపోవాలి. పంచద్రింద్రా, అక్కడ పంచ ఊడిందన్నా. మహిన్ వదలరా. ఆ రోజు మహి బతిమిలాడిందని నిన్ను వదిలేశాను, లేదా ఆ రోజే నిన్ను వేసేసేవాణ్ణి. పర్సనాలిటీ చూసుకుని సైలెంట్ గా సైడ్ అయిపో. అలగొట్టేసావేంట్రా? దీని మీద లవ్వా? అనుకున్నానరా, గెస్ చేశా. ఇది మామూలు పీసు కాదు, పాదరసం టైపు. ముందు నన్ను తగులుకుంది, నాకన్నా రిచ్ నువ్వు దొరకగానే నిన్ను తగులుకుంది. ఇదిగో, వాడు నీకన్నా రిచ్ అనుకుంటా, ఇప్పుడు వాడితో పెళ్లి చేసుకుంటుంది. రేపు వాడికన్నా రిచ్ దొరికాడనుకో, వాడితో శోభనం చేసుకుంటుంది. రే, ఇంకొక్క మాట, ఇంకొక్క మాట మహి గురించి బ్యాడ్ గా మాట్లాడేవనుకో. కొడతావా? కొట్రా, కొట్టు. మన అమ్మాయి మనకు సేఫ్ రా. కమ్ ఆన్, గెట్ అప్ డూడ్. లే, let me tell you one thing. Personality ante body kaadu, mind. Mind strong ga unte denena gelochu, okka love antappa. Because love is not a game, it's life. Po
సో సారీ. నువ్వు 486 అని నేను చాలాసార్లు ఇన్సల్ట్ చేశాను. ఆఖరికి నేను అనుమానించాను కూడా. ఛా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు కాదు, నేనే 486ని, ఫూల్ని. నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను గొట్టంగాడిని. నాకు ప్రేమించడమే తప్ప ఆ ప్రేమను సాధించుకోవడం తెలీదు. అసలు నాది ప్రేమనే తెలియలేదు. తెలుసుకునేసరికి అంతా అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చే ముందు నీతో చాలా మాట్లాడాలని ఆశతో వచ్చాను. ఏంటో, ఏం మాట్లాడలేకపోతున్నాను. ఫస్ట్ టైం నా లైఫ్లో ఏడవాలనిపిస్తోంది. ఇది నిన్ను మిస్ అవుతానన్న బాధో, నువ్వు మిస్ అయితే ఎలా బ్రతకాలో అన్న భయమో అర్థం కావట్లేదు. మాయి, ఐ మిస్ యూ. మనిషిని బ్రతకనివ్వదు, బాధ మనిషిని చంపేస్తుంది. నువ్వే కాదు, నేను నిన్ను అనుమానించాను, అపార్థం చేసుకున్నాను. నేను నిన్ను క్షమించేస్తాను. నువ్వు నన్ను క్షమిస్తావా? నువ్వు నన్ను మిస్ అవుతావని చెప్పా. నేను నిన్ను మిస్ అవ్వాలనుకోవడలేదు. నువ్వు నాకు కావాలి. నిన్ను నాకు ఇస్తావా? Hi Krish, my son. You have done it. Bhaskara garu, paati kella kala nanna ee roju ki teerindi. I am very happy. You are Mahalakshmi, right? En Nogaraju ala chustunnavu? He is my son, Krishna Mohan. Krish mi koduka, mara vishayam munde cheppaledem babu. Nenu falana vaadni ani cheppi sadinchukunte vaadi goppe undi, adi vaadi policy. That's my son. రండి గారు, లోపలికి రండి. ఇవాళ వింతగా ఈ క్షణం మా
మనసు వలన పగలే ఇలా కలలు కంటున్నా ఏమిటో చిలిపి తపన ఎదురై